వెల్కమ్ బ్యాక్ టు వౌమం. అందరికీ నమస్తే. శ్రావణ మాసం మొదలైన సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కొండూరి పద్మావతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సౌందర్య లహరి పారాయణము, శివానంద లహరి మణిద్వీప వర్ణన, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరి ఈ వీడియో మీకోసం అందిస్తోంది మీ వౌమం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎంతో భక్తి శ్రద్ధలతో వందల మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు వౌమం తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యాము అనుకుంటున్నారా? మా ఊరికి కొండూరు పద్మ గారిని పిలిచాము. వారు ప్రతి ఒక్కరిచే సౌందర్య లహరిని చదివించాలని సంకల్పించారు. ఆ సంకల్పం వల్లనే మేము ఈ రోజు 108 మందితో సౌందర్య లహరి పారాయణం చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఇంతమంది గొంతులు ఒకే స్వరం తోటి పాడుతుంటే చాలా బాగుంది కదా. మేము ఆ పూజలో పాల్గొన్నప్పుడు కూడా చాలా ఆనందంగా పూజ చేశాం. సౌందర్య లహరియే కాకుండా శివానంద లహరి, తోటాష్టకము, అమ్మవారికి హారతులు కూడా ఇచ్చాము. మరియు కొండూరి పద్మ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు. వీడియో ఏంటి కొన్ని నిలువుగా అడ్డంగా తీశారు అనుకోకండి, పూజ హడావిడిలో వీడియో సరిగ్గా తీయలేకపోయాం. మేము సౌందర్య లహరి పారాయణం చేసుకుని చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలా చేసుకుంటారు అనేసి నేను ఈ వీడియో పెట్టాను. ఇప్పుడు కొండూరు పద్మ గారు కొన్ని మంచి మాటలు చెప్పారు, అవి విందాము. అందుకనే అమ్మవారిని ఆశ్రయించి ఉన్నవాడు. అందులో ఆ సౌందర్యాన్ని స్తోత్రం ఆవిడ చేస్తూ ఆవిడ ఇచ్చింది, ఎవరో ఒకటి చెప్పింది కాదు. అందుకని ఆవిడ మాటిచ్చింది కదా, మరి ఎలా ఎలా ఉంటే ఏం చేస్తారు అని అందరినీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడంటే మొత్తం విశ్వం అంతా వ్యాపించిపోయింది సౌందర్యాన్ని. 36,000 మంది చదువుతున్నారు ఇది ఆది క్లాసులో. నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌధార్యక్షమానిధిం సరాభినవ పూర్వంతం విద్యాతీత గురుం భజే అజ్ఞానాజ్ఞాన
పూజ అంతా చాలా 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 ఆనందంగా జరిగింది. మొత్తం అన్ని పారాయణాలు చేసుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి మేము కొద్దిసేపు ఆనందంతో నాట్యం చేసుకుని ప్రసాదం తిని ఇంటికి వెళ్ళిపోయాం. ఏదైనా ఒక పూజ ఇంత బాగా జరగాలి అంటే అది గ్రూప్ లీడర్ స్ట్రాంగ్ గా నిలబడితేనే జరుగుతుంది. అలా మా తోటి కోడలు దుర్గా గారు స్ట్రాంగ్ గా నిలబడడం వల్ల మేమందరం కలిసి ఈ పూజ ఇంత బాగా చేసుకోగలిగాము. చూసారు కదా మా ఆనందం, మీరు కూడా ఇలా పూజలు చేసుకోవాలని కోరుకుంటూ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆనందరూపిణి ఆలయమా.